ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిటో హైడ్రామా నడుపుతూ ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు, నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అరెస్టులు అయినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా, మొన్నటి ప్రభుత్వంలోనైనా, నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా, ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనకు కనబడతలేదా? పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి 300 కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా కప్పిన అయిపోయింది. కండువా కప్పగానే మైనింగ్ కేసు అటకెక్కింది, కేసులు మూలకపడ్డాయా లేవా? అదే రకంగా నువ్వు పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు, పల్లా రాజేశ్వరరెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. కానీ ఆయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు? పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 కేసులు పెట్టినారు. చివరికి ఆయన భార్య మీద, ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు. చీమకు కూడా హాని చేయని కుటుంబం, ఆ కుటుంబం అంటే ఆయన భార్య, ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట. దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు. అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా. ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వి సపోర్ట్. అంతెందుకు? పల్లా రాజేశ్వరరెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఈంచున్న చెప్పండి, రాజేశ్వరరెడ్డి గారే 24 గంటలు కొట్టేస్తారు. కానీ మీరు ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా. దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే? అక్కడ దాదాపు 1000 మందికి వైద్యం పొందుతూ ఉంటారు, అక్కడ 100ల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు. ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టడం, ఇది సరి అయినటువంటిది కాదు. ఆ రోజు చెరువు మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడ దాకుందో చూసి, మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ను గుర్తించి దాని నుంచి బఫర్ జోన్ కూడా కొలిచి ఆ రోజు ఎన్ఓసీ ఇచ్చిండ్రు. ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్న తర్వాత ఇవాళ పల్లా గారి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు. నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఇవాళ ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు, మీరు అత్యుత్సాహంగా బురదల్లడం చేయకండి, నిజంగా ఉంటే చేయండి. మేమేమి హైడ్రాకు వ్యతిరేకం కాదు, అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే, దాన్ని మేమేం సమర్థించాం, ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించాం. కానీ టార్గెటెడ్గా, పొలిటికల్గా, రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి, న్యాయాన్ని గుర్తించండి, అన్నీ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తే. కానీ అధికారం ఉంది కదా అని, వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ పద్ధతిని చేయకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయంగా అంటే పల్లా రాజేశ్వరరెడ్డి గారు కొట్లాడటం, బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కొట్లాడటం, కానీ రాజకీయంగా ఉన్నటువంటి కక్షను అటు విద్యా సంస్థల మీదనో ఆసుపత్రుల మీదనో మనం చేయడం సరి అయింది కాదు. రాజకీయ కక్షలకు ఆసుపత్రులు, విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో, దాని తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి
రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని నుంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు, లేదా గతంలో ఇక్కడ చెరువుండి అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, గౌరవ అధికారుల దృష్టికి, పోలీసులు కానీ రెవెన్యూ కానీ లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి, పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే. ప్రభుత్వం ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ ఉద్దేశాలు కానీ లేవు. దీనికి ప్రజలు నుంచి వస్తున్న స్పందన, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఎక్కడైనా అన్యాయంగా జరిగిందంటే తప్పకుండా మీరు న్యాయస్థానాలు ఉన్నాయి, కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్గా ఉందని, ఇది ఒకప్పుడు హైదరాబాద్ మంచి చెరువుల నగరంగా ఉన్నటువంటి, చెరువుల యొక్క లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోవడానికి చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే ఆక్రమణలు గురైనాయో వాటి ఆధారాలు, వాటి ఆనవాళ్ళు, వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాను. ఇదేవిధంగా 33 జిల్లాలో కూడా ఎక్కడైనా అది గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, చెరువులకు సంబంధించి లేదా ప్రభుత్వ స్థలాల్లో అక్రమాలు కావచ్చు, ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కావచ్చు, వాటన్నిటి పట్ల మీకున్న సమాచారాన్ని, అవగాహనను, ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను. ప్రజలకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.